तो हाय फ्रेंड्स, गुड मॉर्निंग एवरीवन. दिस इज नायंद्र अय्यर एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल राइडर वीएनबी. सो ई रोज राइड వచ్చేసి నిమ్ వరంగల్ నుంచి గండికోటకి వెళ్తున్నా. అరౌండ్ 540 కిలోమీటర్స్ రైడ్. సో అప్ అండ్ డౌన్ నాకు వచ్చేసి అరౌండ్ 1180 కిలోమీటర్స్ వస్తుంది. వరంగల్ నుంచి నేను ఒక్కనే వెళ్తున్నా అండ్ ఈ రైడ్ వచ్చేసి మైస్టిక్ ట్రైల్స్ రైడ్ అన్నట్టు. సో మైస్టిక్ రైడర్ ప్రతీక్తోనే వెళ్తున్నా. బట్ వాళ్ళు ఏంటంటే బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతారు, నేను ఇక్కడ వరంగల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి బెంగళూరు నుంచి గండికోట అరౌండ్ 280 కిలోమీటర్స్ ఏమో వస్తుంది రైడ్. నాకు మాత్రం వరంగల్ నుంచి 540 కిలోమీటర్స్. సో 3:30 to 4 ఆ మధ్యలో నేను స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి వరంగల్ నుంచి. ఎందుకంటే నాకు ఎక్కువ డిస్టెన్స్ ఉంది. 540 కిలోమీటర్స్ అంటే 10 అవర్స్ చూపిస్తుంది. మ్యాక్సిమం నేను బ్రేక్స్ ఎక్కువ తీసుకొని ఒక బ్రేక్ఫాస్ట్ కోసం ఒకటి హైదరాబాద్లో ఒక బ్రేక్ తీసుకుంటా, అంతే. మ్యాక్సిమం ఈ 2 బ్రేక్స్ ఉంటే ఒక ఫియర్ బ్రేక్ ఉంటుంది హైవేలో, అంతకుమించి ఇక బ్రేక్స్ అయితే ఏముండవు. నాన్ స్టాప్గా డైరెక్ట్ గండికోటే. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళు రీచ్ అయ్యేసరికే మధ్యాహ్నం 1-2 ఆ టైం అయింది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ 7 కట్లా స్టార్ట్ అవుతారు బెంగళూరు నుంచి. సో నేను మాత్రం ఇక్కడ 3:30 4 ఆ టైంలో స్టార్ట్ అవుతాను. ఇప్పుడు రైడ్ కోసం నేను లగేజ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అంటే ప్రతిసారి నేను రైడ్కి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ బ్యాగ్ అయినా ఇంకోటి నాది కాలేజ్ బ్యాగ్ ఉంది, సో అదైనా తీసుకెళ్ళటోని. బట్ ఇప్పుడు సీట్ బ్యాక్ ప్యాక్ బుక్ చేసి ఉండే, అది ఈ రోజే డెలివరీ అయింది. ఒకసారి దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది బ్యాగ్, సీట్ బ్యాక్ ప్యాక్ ఎంజిపిక్ ప్యాక్ అండి. ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బి పోర్ట్ ఉంది. బ్యాగ్ మొత్తం దీంట్లో ఇది రెయిన్ కవర్ ఇచ్చారు. సో వర్షం పడ్డప్పుడు ఏంటంటే ఇది డైరెక్ట్ మొత్తం బ్యాగ్కి తొలగి చేసుకో. సో ఇందులో మనకి యూఎస్బి కేబుల్ కూడా ఉంది. ఇది పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది డైరెక్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో ఇందులో 2 ప్యాక్స్ కూడా ఉన్నాయి అండ్ లోపల కూడా ఒక జిప్ ఉంది. చిన్న చిన్న ఐడి కార్డ్స్ లాంటివి అట్లాంటి కార్డ్స్ వ్యాలెట్ అట్లాంటి పెట్టుకోవడానికి అండ్ ఇది ఒక జిప్ అండ్ సెకండ్ ఇది ఫిల్లో లగేజ్ బ్యాగ్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి, డ్రెస్లు అట్లాంటివి పెట్టుకోవడానికి ఇది అండ్ బ్యాగ్ ఇంకో జిప్ ఉంది. సో ఇందులో ఏంటంటే ల్యాప్టాప్ కానీ ఇంకా ఏమైనా గ్యాడ్జెట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా బ్యాగ్ లుక్. ఇవి ఉంది ప్లస్ ఇది ఇంకోటి కూడా ఇక్కడ ఇది ఉంది క్లిప్ అండ్ ఇది వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇట్ సైడ్ పెట్టుకోదు. సో ఇది బ్యాగ్ సూట్ బ్యాక్ ప్యాక్. సో ఇప్పటి నుంచి నేను ట్రావెలింగ్కి యూజ్ చేసేది ఇదే బ్యాగ్ ఈరోజు నుంచి. సో లాంగ్ రైడ్కి వెళ్తున్నా కదా అని చెప్పేసి ఈ బ్యాగ్ తీసేసుకున్నా. ఇది ఆన్లైన్లో బుక్ చేసిన, నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సన్నీ 200 కోడ్ యూజ్ చేస్తే మీకు 200 ఆఫర్ కూడా వస్తుంది. సో లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. విల్ సీ ఆన్ ద బైక్. బై బై. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 22nd సాటర్డే 3:46 AM మార్నింగ్. టైం ఎగ్జాక్ట్గా 4:10 అవుతుంది. యాక్చువల్గా బైక్ ఇంటి దగ్గర స్టార్ట్ చేసి వచ్చేటప్పుడు హెడ్ లైట్ పోయింది, రైట్ సైడ్ హెడ్ లైట్ ఖరాబ్ అయింది. ఎందుకో తెలియదు, కొంచెం వైర్ కనెక్షన్ లూజ్ ఉన్నట్టుంది. కొంచెం ఇట్లా ఇట్లా అంటే లైట్ వస్తాను పోతుంది. సో మొత్తానికైతే అది లైట్ కరెక్ట్ రావట్లేదు, వైరింగ్ ప్రాబ్లం ఉంది ఏదో.
నిన్న నైట్ నేను బైక్ ఇంటికి వచ్చి పార్క్ చేసినప్పుడు మంచిగానే ఉండే, బట్ సడన్గా లైట్ పోయింది. సో డే లైట్ వచ్చేంత వరకు కొంచెం చిన్ననే పోవాలి. హే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. సో ఇప్పుడే కొంచెం డే లైట్ స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు అయితే అసలు దూరం బిస్కెట్ అయిపోయింది. రైట్ సైడ్ హెడ్ లైట్ సడన్గా పనిచేయట్లేదు. ఇంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు 125 కిలోమీటర్స్ వచ్చిన. సో ఉప్పల్కి వెళ్ళేసి అక్కడ టీ బ్రేక్ ఒకటి తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మ్యాప్ పెట్టుకోవాలి. సో ఒకసారి గూగుల్ మ్యాప్ చెక్ చేసి రైడ్ స్టార్ట్ చేయాలి, అదే స్టార్ట్ చేయాలి. వెల్కమ్ టు హైదరాబాద్. సో మార్నింగ్ ఎప్పుడు 3:50 స్టార్ట్ అయితే ఇప్పుడు 6:20 అయింది హైదరాబాద్కి వచ్చేసరికి. కొంచెం స్లోగానే వచ్చిన ఒక 80 అట్లా యావరేజ్ స్పీడ్, 80 అట్లా మెయింటైన్ చేసుకుంటూ. సో ఈ రైడ్కి మొత్తం 13 మెంబర్స్ వెళ్తున్నాం ఈ రైడ్కి. మిగతా 12 మెంబర్స్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యారు, నేను హైదరాబాద్ నుంచి అఫీషియల్గా. అన్అఫీషియల్గా అయితే వరంగల్ నుంచి. సో ఒక టీ బ్రేక్ తీసుకొని ఇక్కడ అగైన్ స్టార్ట్ అయ్యాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ టీ బ్రేక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది ఎగ్జాక్ట్గా, 6:59. సన్లైట్ ఇప్పుడే వస్తుంది. సో సన్రైజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి గండికోట ఇంకా మ్యాప్ పెట్టలే, కాకపోతే నిన్న చూసినప్పుడు అయితే 338 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 400 ఉంది. ఇంతకుముందు నేను ఉన్న లొకేషన్ నుంచి చూస్తే 414 కిలోమీటర్స్ ఉంది గండికోటకి ఇంకా. సో మ్యాక్సిమం ఒక 5 అవర్స్ నాన్ స్టాప్ పడితే, కాకపోతే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో వెళ్ళేటప్పుడు హైవేలోనే ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ ఫ్యూయల్ కూడా ఆల్మోస్ట్ రిజర్వ్లో పడిపోయింది. వన్స్ హైవే ఎక్కినాక మళ్ళీ ఫ్యూయల్ కొట్టేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి NH-44 కనెక్ట్ అవుతున్నాం. సో NH-44 నుంచి స్ట్రేట్ ఒకటే రూట్, 368 కిలోమీటర్స్ స్ట్రేట్ వెళ్ళిపోవాలి. అంటే నియర్ గండిగోడ దగ్గరికి వచ్చాక లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. సో ప్రస్తుతానికైతే నాకు ఇక గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు. సో గూగుల్ మ్యాప్స్ క్లోజ్ చేసేసి ఇక్కడ నుంచి ఇక స్ట్రేట్ రూట్. సో NH-44కి వచ్చినాం. సో నాకు ఇక్కడ నుంచి ఇంకా 368 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఫ్యూయల్ రీఫిల్ చేద్దాం, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 10-20 కిలోమీటర్స్ పోతుంది అంతే ఇల్లున్న ఫ్యూయల్తో. సర్పింగ్ ఉందా? ఫుల్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్. 10.66815 రూపీస్. సో ఇంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎగ్జాక్ట్గా 160 కిలోమీటర్స్ వచ్చిన. ఇందులో అప్పుడు 3 or 4 లీటర్స్ పెట్రోల్ ఉండే. మొత్తం ఇప్పుడు 10.66 లీటర్స్ పట్టింది పెట్రోల్. 8.5 రూపీస్ అయింది లీటర్, 76 పాయింట్ చేంజ్ అయింది. నా ముందు ఒక రైడర్ వెళ్తున్నాడు థండర్ బర్డ్ మీద, సైడల్ బ్యాగ్స్ అవన్నీ. Where are you going? Where are you going? Bangalore. Okay. Bangalore kelthunna ante ikka nunchi Hyderabad nunchi. Huh? I am going to Gandikota. Gandikota. Huh? Camping at all? Yeah.
ఓకే అహ్మదాబాద్ మీద బెంగళూరు కలిసిన్నారు. బెంగళూరు ఇక్కడ నుంచి ఈజీగా 450 kilometers అబౌ ఉంటుంది. ఈజీగా 500 వేస్తుంది, 500 kilometers అహ్మదాబాద్ 350x. లాస్ట్ టైం నేను కేరళ వైత్రికి వెళ్ళినప్పుడు సేమ్ బైక్ అదే బైక్ రెంట్కి తీసుకొని వెళ్ళింది. నాకు కాస్ట్ వచ్చేసి 3,100 rupees ఏమో పడింది రెంటల్ 2 days. బెంగళూరు ఇక్కడ నుంచి 547 kilometers ఉంది. సో మనం అంత దూరం కూడా వెళ్ళాం, కొంచెం ముందే ఇంకా అరౌండ్ 350 kilometers అలా. సో ఒక 280 or 290 kilometers వెళ్ళాక ఒక డైవర్షన్ ఉంది లెఫ్ట్ సైడ్ కర్నూలు దగ్గర నుంచి. సో కర్నూలు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. ఒక 70-80 kilometers వెళ్తే గండికోట. సో ఈ రైడ్కి మళ్ళీ అగైన్ నేను మైస్టిక్ రైడర్ ప్రతీక్తోనే వెళ్తున్నాను. ఐ మీన్ వాళ్ళు బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యారు 5 o'clock, నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా. యాక్చువల్గా అయితే వరంగల్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినా ఈ నైట్, ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ 3:50 అట్లా. యాక్చువల్ నైట్ నిద్ర కూడా పోలే నేను. 12 ఏమో ఒక వీడియో ఎడిట్ చేసి ఉండే, 12 ఎడిట్ చేసి 12:30 అట్లా పడుకున్నా. పడుకునే ముందే గుర్తొచ్చింది కెమెరా ఛార్జింగ్ పెట్టలే అని. సో నైట్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి పడుకున్నా. జస్ట్ ఒక 2.5 hours or 3 hours అట్లా పడుకున్నా అంతే. మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యి రైడ్ మామూలుగా బైక్ తీసి బయటకు వచ్చేసిన. వచ్చి హెడ్ లైట్స్ వేస్తే ఒక లైట్ వస్తలేదు రైట్ సైడ్ది. యాక్చువల్గా మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు రైట్ సైడ్ హెడ్ లైట్ అది ఒక లూజ్ కనెక్షన్ అయిపోయినట్టు ఉంది. రైట్ సైడ్ హెడ్ లైట్ వెళ్ళలే. మొన్న రిపేర్కి ఇచ్చినప్పుడు నా పాత హెడ్ లైట్స్తో పెట్టించిన, అప్పుడు వర్క్ చేసింది. నిన్న నైట్ కూడా మంచిగా పనిచేసింది. నిన్న నైట్ నేను షాపింగ్ చేయొచ్చు ఉండే, పోయి నైట్ వచ్చి బైక్ పార్క్ చేసినప్పుడు లైట్స్ అవన్నీ చెక్ చేసిన. ఏమన్నా ట్రబుల్ ఇవ్వద్దు ఏం, మాకు అసలే లాంగ్ రైడ్కి వెళ్తున్నాం కదా అని చెప్పి అన్నీ చెక్ చేసుకున్నా, అన్నీ ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పి నేను పడుకున్నా. మార్నింగ్ చేసి ఇక బైక్ స్టార్ట్ చేసినందుకు చూస్తే రైట్ సైడ్ హెడ్ లైట్ రావట్లేదు. అసలు నేను షాక్ అయిపోయినా, ఏం చేద్దాం వెళ్దామా, లేకపోతే 6:30-7 o'clock అట్లా వెయిట్ చేద్దామా డే లైట్ కోసం అనుకున్నా. కానీ హైదరాబాద్కి చాలా బస్సులు ఉంటాయి మార్నింగ్ టైం. సో ఏదైనా ఒక బస్సులు ఫాలో అవ్వకుండా వెళ్దామని ఫిక్స్ అయినా. కాజ్పేట్ వరకు వచ్చినాక ఒక గరుడ బస్సు వచ్చింది, ఒక గరుడ నాన్ స్టాప్ బస్సు వచ్చిండే. ఇక దాని వెనక ఫాలో అవుదాం అనుకుంటే ఆ బస్సు అసలుకే కొంచెం దూరం వచ్చి కాజ్పేట్లో ఆగిపోయింది. ఎంతసేపు చూసినా రాలేదు, నాకు లేట్ అవుతుంది అని చెప్పి నేను చిన్నగా స్టార్ట్ అయినా. ఒక 70-80 kilometers స్పీడ్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన సింగిల్ లైట్తోనే. ఆఫ్టర్ జంగం క్రాస్ అయినాక ఆ బస్సు నన్ను క్రాస్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఆ బస్తోనే వచ్చేసిన. ఆ బస్సు వెనకాల 80-100 స్పీడ్లో వచ్చేసిన. 2 hours ఇప్పుడు వచ్చేసిన ఇంటి దగ్గర నుంచి 2 hours 30 minutes అనుకోండి ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో కూడా వచ్చేసిన. ఇప్పుడు ఒక టీ బ్రేక్ తీసుకొని అక్కడ ఫ్రెండ్ మీట్ అయ్యేసి మళ్ళీ అగైన్ అక్కడి నుంచి స్టార్ట్ అయినా 7 o'clock. సో అది బిస్కెట్ అయిపోయింది అన్నట్టు లేదా రైట్ సైడ్ హెడ్ లైట్ రాకుండా. అయినా కూడా నేను మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. సో నైట్ రైడ్ అట్లా అయిపోయింది అన్నట్టు, వితౌట్ హెడ్ లైట్స్ చీకట్లో వచ్చేసినాం మొత్తం.